మొదటిసారి కనుక నా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ప్రతిరోజు ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియోలు అప్ టు డేట్ మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు అప్ టు డేట్ నా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ మీద క్లిక్ ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మనము టీఏఎస్ కంప్లీట్ అయిందా లేదా ఎలా తెలుసుకోవాలి. ఒక పాఠశాలలో 10 మంది ఉపాధ్యాయులు ఉన్నట్లయితే 10 మందిలో అందరూ కూడా మేము టీఏఎస్ సబ్మిట్ చేశాము అని చెప్తూ ఉంటారు. అయితే వీరిలో మనకు రిపోర్ట్లు చూసేసరికి అక్కడ ఓ 4 లేదా 5 మందికి 5 మంది మాత్రమే అన్ని విండోస్ కంప్లీట్ చేసినట్టు మనకు రిపోర్ట్ వస్తూ ఉంటుంది. అయితే ఆ 5 మంది ఎవరు చేశారు, లేదా ఒక పాఠశాలలో 2 ఉపాధ్యాయులు ఉన్నట్లయితే అందులో ఒకరు కంప్లీట్ చేసినట్టు ఒకరు చేయలేదు అంటారు అని రిపోర్ట్ వస్తుంది. అయితే ఆ చేసిన వాళ్ళు ఎవరు, చేసిన వాళ్ళు ఎవరు, చేయని వాళ్ళు ఎవరు అనేది తెలుసుకునేందుకు ఇప్పటి వరకు మనకు ఎలాంటి ఆప్షన్ లేదు. అయితే ఈరోజే మన ఈ స్కూల్ లాగిన్లో ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఈ ఆప్షన్ ద్వారా మనము మన పాఠశాలలో ఎవరైతే టీఏఎస్ అంటే వాళ్ళేమో చేసింటారు, కాకపోతే అక్కడ పూర్తి స్థాయిలో సబ్మిట్ అయి ఉండదు, ఎవరికైతే సబ్మిట్ కాకుండా ఉంటుందో అక్కడ మనము ఎవరైతే సబ్మిట్ అయి ఉంటారో ఆ డేటా మనము తీసుకోవచ్చు అన్నమాట. తీసుకొని మిగతా వాళ్ళు ఎవరైతే చేయకుండా ఉంటారో వాళ్ళు చేయడానికి మనము కొంచెం ప్రయత్నం చేయొచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు ఎలా తెలుసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డిపార్ట్మెంట్ లాగిన్లోకి వెళ్ళాలి. ఈ డిపార్ట్మెంట్ లాగిన్లో మనం ఏం చేస్తామంటే మన పాఠశాల యొక్క లాగిన్ని ఓపెన్ చేయాలి. అంటే మన ట్రెజరీ ఐడితో కాకుండా మన పాఠశాలకు సంబంధించినటువంటి లాగిన్లో మనము చూడాలన్నమాట. ఇప్పుడు ఏదైనా ఒక పాఠశాలకు సంబంధించినటువంటి యూజర్ ఐడి పాస్వర్డ్తో ఈ విధంగా ఓపెన్ చేస్తున్నాను. మీకు అర్థం కావడం కోసం ఒకసారి చూడండి. ఇలా క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ అవ్వండి. ఈ విధంగా చూడండి, ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇది మన పాఠశాలకు సంబంధించినటువంటి లాగిన్. ఇప్పుడు ఈ లాగిన్లో పైన ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి సింబల్ మీద క్లిక్ ఇస్తే మనకు రిపోర్ట్స్ వస్తుంది కదా, ఆ రిపోర్ట్లోకి వెళ్తాం. రిపోర్ట్ మీద క్లిక్ ఇచ్చినప్పుడు మనకు ఇక్కడ టీఏఎస్ రిపోర్ట్ అని ఉంది కదా, ఈ టీఏఎస్ రిపోర్ట్లోకి వెళ్ళాలి. ఈ టీఏఎస్ రిపోర్ట్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, చూడండి ఈ విధంగా మనకి ఓపెన్ అయింది. ఇప్పుడు నేను ఒక పాఠశాలకు సంబంధించిన హై స్కూల్, ఇది హై స్కూల్కి సంబంధించినటువంటి రిపోర్ట్ తీశాను. ఇక్కడ చూడండి, టోటల్ టీచర్స్ 12 మెంబర్స్ ఉన్నారు. అందులో సబ్మిటెడ్ పర్సనల్ డీటెయిల్స్ 12 మెంబర్స్, అలాగే నా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ 5 మెంబర్స్, అలాగే అపాయింట్మెంట్ డీటెయిల్స్ 7 మెంబర్స్, ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ 5 మెంబర్స్, అలాగే నంబర్ సబ్మిట్ ఆల్ 4 విండోస్, అంటే 4 అంటే ఈ పర్సనల్ డీటెయిల్స్, అలాగే ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ట్రాన్స్ఫర్ డీటెయిల్స్, అపాయింట్మెంట్ డీటెయిల్స్, 4 కూడా సబ్మిట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 2 ఉన్నారు అని ఇక్కడ ఇవ్వలేదు. అంటే ఫైనల్గా మనకి ఇక్కడ ఏంటంటే 2 మాత్రం సబ్మిట్ చేశారని ఉంది. అయితే ఆ సబ్మిట్ చేసినటువంటి ఆ 2 ఎవరు అని ఎలా తెలుసుకోవాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 2 అనేది ఉంది కదా, ఈ 2 అనేది రెడ్ కలర్లో ఉంది. ఈ రెడ్ కలర్ మీద మనము క్లిక్ ఇవ్వాలి. క్లిక్ ఇస్తే ఆ 2 ఎవరు అనేది మనకు ఇక్కడ రావడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ దాని మీద క్లిక్ ఇచ్చాను. చూడండి ఇక్కడ ఎవరు అనేది ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళ పేరుతో సహా ఇక్కడ వాళ్ళ ట్రెజరీ ఐడి, వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ రావడం జరిగింది. అంటే వీళ్ళిద్దరూ కూడా ఇక్కడ పూర్తిగా టోటల్గా అన్ని విండోస్ కూడా కంప్లీట్ చేశారని అర్థం. ఈ విధంగా మీ పాఠశాలలో అన్ని అంటే 4 విండోస్ కూడా ఎంతమంది ఉపాధ్యాయులు కంప్లీట్ చేశారనేది ఈ విధంగా మనం సింపుల్గా కనుక్కోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.